షెహన్షా, పెళ్లి రోజు సందర్భంగా మా శుభాకాంక్షలు స్వీకరించండి. ఇక మేము బయలుదేరతాం అమ్మీజా. మేము చూసుకోవాల్సిన పాలన వ్యవహారాలు ఉన్నాయి. ఇక మనస్ఫూర్తిగా మా కోసం ప్రార్థన చేసేవాడి దగ్గరికి వెళ్ళటం చాలా మంచిది. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుని తీరాలి. నేనే ఆ మత్తు మందిని స్వయంగా పరీక్షించాను, అయినా అది జనాల మీద ఎందుకు ప్రభావం చూపించలేదు? వదిలేయండి, నేనేం చేయలేదు, వదిలేయండి. వద్దు, నీ మీద దయ చూపించడమా? నువ్వు షహన్షా గారిని హతమార్చాలని చూసావు. ఇవాళేమో షహన్షా గారి పెళ్లి రోజు. నిన్ను చంపి నీ శవాన్ని షహన్షా గారికి కానుకగా ఇస్తాం. నేను బెనజీర్తో చేతులు కలిపింది నిజమే. ఎందుకంటే ఆవిడ నాకు యజమానురాలు గనుక ఆవిడ ఆదేశాలు పాటించడం నాకు తప్పదు. నేను మరీ పొట్టిదానైనందువల్ల నన్ను ఎవరు పనిలో పెట్టుకునేవారు కాదు. అందుకని నా బతుకు తెలివి కోసం నేను బెనజీర్తో చేతులు కలపవలసి వచ్చింది. స్వయంగా మేమే తనకి మరణశిక్ష విధించినప్పుడు మధ్యలో మీరెవరు తనని శిక్షించడానికి ఏమనుకున్నారు? మీరు మీరు తనని హింస పెడితే మేము ఆనందిస్తామనుకున్నారా? ఇవాళ చాలా పవిత్రమైన రోజు మా జీవితంలో. అందుకని మేము మిమ్మల్ని శిక్షించకుండా విడిచిపెడుతున్నాం. కానీ ఇంకోసారి ఇలాంటి తప్పు కనుక మళ్ళీ జరిగిందంటే మేము మిమ్మల్ని క్షమించి విడిచిపెట్టాం. ఇక ముందు ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వద్దు బేగం సాహేబా, ఇంతటి దయకి నాకు ఎలాంటి అర్హత లేదు. నేను నేరస్తురాలిని. నేను నిన్ను నేరస్తురాలిగా అనుకోవడం లేదు. నీ పరిస్థితులే నీ చేత అలా చేయించుంటాయి. జ్యోధ బేగం సరిగ్గా చెప్పారు. అందువల్ల ఇదే మా ఆదేశం, తనని వెంటనే విడుదల చేయండి. అలాగే తన బతుకు గడవడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయండి. మేము నీకు రెండో అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా ఒకనొకరు మరో అవకాశం ఇచ్చారు గనక. హుజూర్, బెనజీర్ మిమ్మల్ని హతమార్చాలని ప్రయత్నించింది, అయినా మీరు నన్ను విడుదల చేస్తున్నారా? నువ్వు చేసిన నేరానికి మించిన శిక్షను ఇప్పటికే అనుభవించావు నువ్వు. అంతేగాక ఆమెరులో మాకు విషయం తెలిసింది, వికలాంగులను ఎన్నటికీ హింసించకూడదు అని. పసిపిల్లల మీద, వృద్ధుల మీద, మహిళల మీద, శరణు కోరిన వ్యక్తి మీద, వెన్ను చూపించి పారిపోతున్న వ్యక్తి మీద, నపుంసకుడి మీద, ఉన్మాది మీద, వికలాంగుల మీద, దుర్బరులైన వ్యక్తుల మీద దాడి చేయడం అంటే మీరు పెట్టిన నియమాలని మీరే ధిక్కరించడంతో సమానం నాన్నగారు. ఆ ఖుదా కూడా వికలాంగుల మీద దయ చూపిస్తున్నప్పుడు మేము మాత్రం ఖుదా నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తాం? మా ఆదేశాన్ని వెంటనే అమలుపరచండి. అమలు చేస్తాం సహిన్షా. కుదా మీ ఇద్దరి మీద సదాకరుణతో వ్యవహరించాలి. మీ ఇద్దరికి ఎల్లప్పుడు కుదా దయ లభిస్తూనే ఉండాలి. ప్రాణాలతో ఉన్నంత కాలం మీ ఇద్దరి క్షేమం కోసం కుదాను ప్రార్థిస్తుంటాను. షహన్షా జలాల్ జిందాబాద్, జోదా బేగం జిందాబాద్. ఇవాళ్ళ మళ్ళీ తమరికి లోకంలోనే అత్యంత విలువైన కానుక లభించింది. ఒక దుఃఖితురాలు చెప్పిన శుభాకాంక్షలవి తన దీవెన, అలాగే తమ్ముడితో పాటు నాకు కూడా లభించింది. నేనెంతో అదృష్టవంతురాలిని. చాలా తక్కువ మంది స్త్రీలకే తన కళ్ళ ముందే తన భర్తని మెచ్చుకోవడం జరుగుతుంది. అభినందనలు షహిన్షా. ఏమింది షహించా, అలా ఆగిపోయారే? ఏం జరిగింది? జ్యోత బేగం, ఈ చిహ్నాన్ని చూడండి. అచ్చం ఇలాంటిదే మా కంకణాల మీద కూడా ఉంది. ఇది చూస్తే ఖాన్ బాబా ఒకసారి మాకు చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. కారాగారం చెరువులో ఏదో రహస్య మార్గం ఉందన్నారు, బహుశా అది ఇదే అయి ఉండొచ్చు.
నిజంగానా? అంటే ఇక్కడేదో రహస్య మార్గం ఉందంటారా? మీరిలా ఉత్సాహపడ్డం మాకెంతో బాగా నచ్చింది. మరి చెప్పండి షహీన్షా, ఈ మార్గం ఎక్కడి దాకా వెళుతుంది? ఇందాక మేము అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదు. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు మేమెందుకు జవాబు చెప్పాలి? జ్యోతబేగం, ఖాన్ బాబా చెప్పిన దాని ప్రకారం స్వర్గస్థులైన మా నాన్నగారు ఈ రహస్య మార్గం ద్వారానే బయటకు వెళ్లేవారట. ఇక ఇక్కడి మట్టిపై ఎలాంటి గుర్తులు పడకపోవటం వల్ల వారిని ఎవరూ పట్టుకోలేకపోయేవారట. బహుశా ఈ దారిలోనే ఒకటి మహల్కి చేరువుగా వెళుతుందేమో. ఏకాది మా నాన్నగారికి, వారికి ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే తెలుసట. ఇవాళ ఆ చిహ్నం చూశాక మా మనసులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి, వాటికి మేము జవాబులు కనుక్కొని తీరుతాం. జాగ్రత్త, రండి. అంతా సిద్ధమేనా? అంటే నేనిక నా పని మొదలు పెట్టవచ్చు. నువ్వు నన్ను ఎంతో కాలం వేచి ఉండేలా చేశావు, కానీ ఇక చాలు. ఇప్పుడు నా సహనానికి ఫలితం అందుకునే వేళొచ్చింది. నా ఆశ ఏమిటంటే ఇవాళ నువ్వు నన్ను నిరాశపరచవనుకుంటాను. తీసుకువెళ్ళండి దీన్ని అప్రమత్తంగా. బహుశా ఈ స్వరంగంలోనే మా నాన్నగారు శత్రువుల బారిన పడకుండా దాక్కునేవారనుకుంటా. కొంచెం చూడండి, ఈ ఇసుక చూసారా? ఇది కూడా అలాగే ఉంది. ఇవాటి రోజు మాకు చాలా గొప్ప రోజు జ్యోతాబేగం. మేము కథలు కథలుగా విన్న ఆ చోటుకే ఇవాళ రాగలిగాం. దీని ద్వారా ఇంకా మాకు ఎలాంటి రహస్యాలు తెలుస్తాయో ఏంటో. ఇదేంటి, ఇక్కడేదో గోడ అడ్డొచ్చింది, ఇంకేమీ ఉన్నట్టు లేదే. కొంచెం దీన్ని పట్టుకోండి. గోడకి అవతల పక్క ఎవరో ఉన్నట్టున్నారు. చప్పుడు చేయొద్దు. ఏమైంది జ్యోతాబేగం? షహీన్షా, ఇప్పుడే నాకు ఇక్కడ ఏదో గొంతు వినిపించినట్టయింది. ఎవరో నొక్కేస్తుంటే మూలిగిన శబ్దంలాగా. విన్నారా మీరిప్పుడు? నాకు మళ్ళీ ఏదో గొంతు వినిపించింది. ఇక్కడ ఎవరూ లేరు జ్యోతాబేగం. ఇక్కడంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఈ రహస్య మార్గం గురించి మాకు, ఖాన్ బాబాకి తప్ప వేరొకరికి తెలియదు. అందుకే ఎవరూ ఇక్కడికి రారు. బహుశా ఈ ఎలుకో పక్షో అయి ఉంటుంది, దాని గొంతే మీరు వినుంటారు. సర్లేండి, ఇక వెళ్దాం పదండి. ఉత్సవానికి ఆలస్యం కావటం మాకు ఇష్టం లేదు. అరే, వారు వచ్చేసారు. నా అలంకరణ ఇంకా పూర్తి కాలేదు. మోతి, నువ్వు త్వరగా వెళ్ళి షహీన్షా గారి కోసం పాయసం తీసుకురా. అలాగే. మీరంతా నన్ను త్వరగా సిద్ధం చేయండి. త్వరగా కానివ్వండి.
జోధా బేగం. షహీన్షా నేను వచ్చేస్తున్నాను ఒక నిమిషం. ఇదేమిటి జోధా బేగం, మీరేమో మీరు రావచ్చన్నారు కానీ మీరు ఇంకా సిద్ధమే కాలేదు. ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, చాలా మెరిసిపోతున్నారు. ఇంతటి అందమైన భార్య ఉన్నప్పుడు తన భర్త భార్య పక్కన ఉండగా తానేమి తీసిపోకూడదని కలలు కంటూ ఉంటాడు, దానికోసం తప్పిస్తూ ఉంటాడు. మీరు వంకరే, మీరు ప్రశంసించే పద్ధతి కూడా వంకరే. మేము ఇలా వంకరగా కాకుండా సరిగ్గా ఉంటే అప్పుడు కూడా మీరు మమ్మల్ని ఎంతగానే ప్రేమించేవారా చెప్పండి. జ్యోధ బేగం, ఇవాళ మా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు. మేము దీన్ని మరపురాని రోజుగా చేయదలిచాం. మన వివాహం జరిగి ఒక ఏడాది గడిచిపోయింది. నిజం చెప్పాలి అంటే మీతో కలిసి ఉండడం మాకెంతో ఆనందంగా ఉంది. మా కోరిక ఏమిటంటే మా జీవితంలోని ఆనందాలన్నింటినీ కూడా మీతో పాటే పంచుకోవాలని. ఆగండి షెహనాజ్, ఇది ఆట వస్తువు కాదు, దీంతో ఆడుకోకూడదు. షెహనాజ్ నువ్వా? అరే ఏంటిది? ఇది పాయసం, షెహన్షా గారికి జోధా బేగంకి తినిపించబోయే తీపి పదార్థం. అరే అలాగ, అయితే ఈ తీపిని నేనే తినిపిస్తాను. ఆగు, కొంచెం ఆగు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నాకే శిక్ష విధించదు. షహన్షా, జ్యోధా బేగం, మేము మీతో ఒంటరిగా మాట్లాడదలిచాం. షహనాజ్ నువ్వెళ్ళు. షహన్షా నన్ను మన్నించండి. పద షహనాజ్, పద షహన్షా. జ్యోధా బేగం, షహనాజ్ పిచ్చిది కాదని, మానసికంగా ఎదగలేదని మేము అంగీకరిస్తున్నాం, కానీ ఇప్పుడు తరించేసిన చేసిందో మీరే చూసారుగా. తను ఏం చేస్తుందో తనకే తెలియదు, తెలియకుండానే తను ఇతరులకి హాని కలిగించవచ్చు, అందుకని తన ఉత్సవానికి రావటం మాకు ఇష్టం లేదు. షహన్షా, ఈ విషయం గురించి మీతో నేను ఇంతకు ముందే మాట్లాడాను. ఉత్సవంలో జరగకూడదేది జరగదు, అందుకు నాది పూచి. మరి ఇదేమిటి జ్యోధా బేగం, తను ఏం చేసిందేంటో ఇప్పుడే మీరు కళ్ళారా చూశారుగా. తన వల్ల ఉత్సవం నవ్వుల పాలు కావటం మాకు అస్సలు ఇష్టం లేదు, అందుకని తన ఉత్సవానికి రాకూడదు, అదే మా నిర్ణయం. మీరెలా నిర్ణయించుకున్నాక ఇక నేను చెప్పగలిగేదేముంటుంది? తనని రావద్దని చెప్పేస్తాను. అదే మంచిది, మేము ఉత్సవంలో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉండాలి, ఎలాంటి మాట రావడానికి వీల్లేదు, తెలిసిందా? చిత్తముజు వెళ్ళు. ఆ హుదా ఎప్పుడు మిమ్మల్ని నా ఒళ్ళో చేరుస్తాడో తెలియడం లేదు జోధా బేగం. ఎవరినైతే నా కౌగిలిలో బంధించాలి అనుకున్నానో ఆ వ్యక్తే వేరొకరితో తన పెళ్లి రోజు జరుపుకుంటూ ఉంటే చాలా బాధగా ఉంది. ఏమాలోచిస్తున్నారు మీరు? పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. నా ఉద్దేశం మన ఇద్దరి పెళ్లి రోజు జరుపుకోవడం గురించి ఆలోచిస్తున్నాను. నేను అనుకున్నది ఏమిటంటే మన పెళ్లి రోజును కూడా ఇలాంటి ఉత్సవం జరగాలని అనుకుంటున్నాను. మీ మనసుకి ఏది తోస్తే అదే చేయండి. అసలు నా మనసుకి ఏమనిపిస్తోందంటే నేను నిన్ను వదిలేసి ఆ జోధా బేగంనే పట్టుకోవాలనిపిస్తోంది. ఉత్సవం ఏర్పాట్లు చాలా వైభవంగా ఉన్నాయి. అంతేగా అత్తయ్యగారు, ఈ సందర్భం కూడా అంత గొప్పదే. రుగ్గయ్య బేగం వచ్చినట్టుగా లేదే. నేను ఆవిడతో మాట్లాడాను, ఆవిడ ఆరోగ్యం అంతగా బాగోలేదు.
హెచ్చరిక, హిందూ దేశపు సహింస, ఖుదాకి ప్రతిరూపం, ప్రజల ఆశాకిరణం, సాటి లేని సహింస జలాలుద్దీన్ మహమ్మద్ వేంచేస్తున్నారు. చెప్తే నేను వినలేక చచ్చిపోతున్నాను. నన్ను హెచ్చరిస్తున్నాయా? పరిస్థితులు నా చేయి జారిపోతున్నాయని తెలియజేస్తున్నాయా? వీల్లేదు జోదా బేగం, వీల్లేదు. ఓటమిని చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు నేను. జలాలు కేవలం నాకే సొంతం, ఎప్పటికీ ఎల్లప్పుడూ నాకే సొంతం. నేనే తన విశిష్ట బేగంగా కొనసాగుతాను. నీ గుండె ముక్కలు కావడం చూస్తే నాకు బాధ కలగవచ్చు, కానీ ఏం చేస్తాం? నా జలాల్ని నాకు దూరం చేసినందుకు మీరు ఆ శిక్ష అనుభవించాల్సిందే జోదా బేగం. జలాలుద్దీన్ మహమ్మద్ జిందాబాద్! షహీన్షా 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 జలాలుద్దీన్ మహమ్మద్ జిందాబాద్! జోదా బేగం జిందాబాద్! జోదా బేగం జిందాబాద్! జోదా బేగం జిందాబాద్! జోదా బేగం జిందాబాద్! బేగం జోదా జిందాబాద్! బేగం జోదా జిందాబాద్! బేగం జోదా జిందాబాద్! బేగం జోదా జిందాబాద్! జోదా బేగం కి జై హో! 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 హుజూర్, ఆమెర్ నుంచి కూడా కొన్ని కానుకలు వచ్చాయి. బారమల మహారాజు గారు తమరికి 100 అరేబియా గుర్రాల్ని, 50 ఏనుగుల్ని కానుకగా పంపించారు. అంతేకాకుండా రాణి మైనావతి మహారాణి యొక్క అమూల్యమైన నగలు కూడా పంపించారు.
తగిన సమయం. అందరూ ఉత్సాహంలో మునిగిన్నారు. ఆ రోజు గుల్పతన్ బేగం రాక వల్ల నేను పూర్తి చేయలేకపోయిన ఆ పనిని ఇప్పుడు పూర్తి చేస్తాను.